గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ రెవరెండ్ నెల్సన్ బాబు, సెల్మా యాండర్సన్ మెమోరియల్ లూథరన్ చర్చ్, రాజమండ్రి. రేపటి లూథరన్ లెసన్స్ కొద్దిసేపు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి తెస్సలోనికీలకు రాయబడినటువంటి పత్రిక 2:9-20, అలాగే మత్తయి సువార్త 9:35-40, అంటే 38 వచనాల వరకు రేపటి పాఠ్యభాగాలు మనకున్నాయి. ఈ పాఠ్యభాగాల సమరి మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ఏం చెప్తున్నాయి అంటే, మూడు ముఖ్యంగా రెండు పాఠ్యభాగాలు, పత్రికా పాఠ్యభాగము సువార్త పాఠ్యభాగము, రెండు కూడా ఒక అంశాల గురించి మాట్లాడుతున్నాయి. మొదటిది ఏంటంటే, సువార్త పాఠ్యభాగంలో మోత విస్తారము పనివారు కొద్దిమంది, అంటే దేవుని యొక్క పని, దేవుని సువార్త వ్యాప్తి చెందేటువంటి ఆ పని నిమిత్తమై పనివారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అని చెప్పినటువంటి వాక్యం. అంటే మరి క్రీస్తు మొదటి శతాబ్దంలో, క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలో ఈ మాటలు చెప్పారు, పనివారు కొద్దిమంది మాత్రమే ఉన్నారనేటువంటిది వాస్తవం. మనం ఇప్పుడు కూడా అదే మాట చెప్పవలసిన అవసరం లేదు, కానీ సువార్త వ్యాప్తి నిమిత్తం మాత్రం నిజమైన పనివారు కొద్దిమందిగానే ఉన్నారు. ఎక్కువ మంది దుర్బోధకులు, అబద్ధ బోధకులు, ఒక వ్యాపార స్థలంలోనూ ఈ బోధన సాగించేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, తక్కువ ఏమి లేరు, చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే అసలు నిజమైనటువంటి పనివారు మాత్రం కొద్దిమందిగానే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక డిమాండ్ ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, చాలా పని ఉంది, ఈ పని చేసేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి బాధను వ్యక్తం చేసినటువంటిది. ఇక పత్రిక పాఠ్యభాగాన్ని మనం గమనించినప్పుడు చాలా అమూల్యమైనటువంటి విషయాలు దీంట్లో మనం గమనిస్తున్నాం. మొదటి తెస్సలోనికీలకు రాయబడినటువంటి పత్రిక, పౌలు మహాశయుడు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఈ భాగాలు చూస్తున్నాం. అయితే అసలు తెస్సలోనికి అనేటువంటి ఆ పట్టణం ఎక్కడుంది, ఉందా లేదా అంటే ప్రస్తుతం లేదు, కానీ పూర్వం ఉంది. గ్రీకు దేశానికి చెందినటువంటి, మీకు తెలుసు గ్రీకు అనేటువంటిది కొన్ని ద్వీపాలు కలయికని గ్రీస్ కల్చర్గా లేకపోతే గ్రీస్ దేశాలుగా చెప్తా ఉన్నాం. అవన్నీ పూర్వం సిటీ స్టేట్స్ ఉండేవి, నగర రాజ్యాలు ఉండేవి, అంచేది అంతా గ్రీక్ కల్చర్ చాలా ఉండేది. దాంట్లో ఏథెన్స్ అని, మారిటస్ అని ఇలా ఉన్నాయి కదా, ట్రాయ్ అని ఇలా, కాబట్టి స్పార్టా అని ఇవన్నీ సిటీ స్టేట్స్గా ఉండేవారు. ఏ ద్వీపంలో ఆ ద్వీపమే ఒకటే లాగా రెండు రాజ్యాలు ఉండే అవకాశం కూడా ఉంది, సిటీ స్టేట్స్. తెస్సలోనికి కూడా అలాంటి ఒక పట్టణం, రోమన్స్ కూడా దాన్ని గుర్తించారు 4th century వరకు కూడా, అది అంటే క్రీస్తు శకం 4th-4వ శతాబ్దం వరకు కూడా ఉనికిలో ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ వీరికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు మహాశయుడు, ఇది ఫస్ట్ లెటర్ అది తెస్సలోనియన్స్ అని మొదటి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అంతకుముందు వారితో పరిచయం కాబట్టి చాలా మంచి విషయాలు, అంతకుముందు ఎక్కడ మెన్షన్ చేయని విషయాలు కూడా పౌలు మహాశయుడు చెప్తున్నట్టు పండితులు చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి యేసు ప్రభుని యొక్క మరణం, యూదులే ఆయన చంపేశారు అనేటువంటి దాన్ని ఈ ఒక్క అధ్యాయంలోని ఒక్కసారే మొత్తం ఆయన ఉత్తరాల్లో చెప్పినట్టుగా పండితులు గమనించారు. ఆయన చావు గురించి చెప్తారు కానీ యూదులు డైరెక్ట్గా చంపినట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా యూదులు ఆయన దుష్ట కార్యాన్ని నెరవేర్చారని చెబుతూ ఉన్నారు.
పౌలు మహాశయుడు ఈ ఉత్తరంలో రాసినటువంటిది ఏంటంటే, ముఖ్యంగా ఈ దేవుని పనికి ఆటంకం కలిగించేటువంటి విధానాన్ని ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యూదులు, అన్యులు అంటే యూదేతరులు కూడా ఇద్దరు కూడా క్రైస్తవుని యొక్క స్వార్థ సేవకి ఆటంకంగా ఎలాగున్నారో చెప్తున్నారు. ఇద్దరు ఆటంకం కలిగించారు. యూదులకి యేసు ప్రభువును చంపింది మొదలు, ఆ తర్వాత ఆయన శిష్యుల్ని స్టెఫను ఎగ్జాంపుల్ మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా యూదులు హతమారుస్తూ ఉన్నారు. సరే, యూదులు ఒక ప్రక్క క్రైస్తవుల్ని హతమారుస్తూ ఉంటుంటే, హింసిస్తూ ఉంటుంటే, మరొక ప్రక్క అన్యులు కూడా క్రైస్తవుల్ని హతమారుస్తూ ఉండటం, అంటే గ్రేట్ ప్రసిక్యూషన్, ఈ యొక్క గొప్ప హింస క్రైస్తవులకి వ్యతిరేకంగా కొనసాగుతూ ఉంది. ఈరోజు బలమైన క్రైస్తవ దేశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం, కానీ చాలా కాలంగానే క్రైస్తవులు హింసలకు గురయ్యారు. మళ్ళీ తిరిగి ఇటీవల ఒక 20-30 సంవత్సరాల నుంచి అనేక దేశాల్లో క్రైస్తవులకి, దట్ ఇంక్లూడ్స్ ఇండియా, భారతదేశంలో కూడా క్రైస్తవులకి అన్నిల చేతుల నుంచి హింస ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో చదివించింది ఏంటంటే, ఒక కమెంటేటర్ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు, ఒకవేళ యు మే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభును అంగీకరించడానికి నువ్వు తిరస్కరించవచ్చు, కానీ యు కెనాట్ ఎలిమినేట్ అంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. సువార్తను వినటానికి వ్యతిరేకించవచ్చు, వినకుండా ఉండొచ్చు, కానీ ఆ విధంగా చేయండి. అసలు సువార్తని ఎలిమినేట్ చేసేలా, సంపూర్ణంగా నాశనం చేసేలా, అది లేకుండా చేసేలా అనేటువంటి దృక్పథంలో ఈ యొక్క హింసాకాండ కొనసాగుతుంది. రెండవ పాయింట్ ఏంటంటే, అలాంటి స్ట్రక్చర్స్, అలాంటి సంస్థలు, అలాంటి వ్యవస్థలు నెలకొని ఉన్నాయని చెప్పి అప్పుడే పౌలు మహాశయుడు గుర్తించడని మనం గమనించాలి. కనీసం ఇతరులు వాక్యం వినడానికి ఆటంకంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. యు ఆర్ నాట్ అలవింగ్ అదర్స్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇతరులకి మనం సౌకర్యం కలగచేయాలి, వినేటువంటి ఏర్పాటు కలగజేయాలా, కానీ ఆ వినేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు విమర్శలు నేను యూదుల్లో అన్యుల గురించో మాట్లాడలేదు, క్రైస్తవులు కూడా ఆ విధంగానే వాక్య విస్తరణకి విరోధంగా ఉన్నారు. క్రైస్తవ సువార్త వ్యాప్తి చెందడానికి విరోధులు ఎవరో కాదు, క్రైస్తవులే క్రైస్తవులకి విరోధులు. ఇది ఎలాగంటే మనం చూస్తున్నాం, ఈరోజు ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరి సంస్థ నాశనం అయిపోతే బాగుంటుందని చెప్పేసి సంస్థల్ని నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేయడం, లేదా డినామినేషన్స్, మా డినామినేషన్స్ గొప్ప, అది ఉంటుంది అది బోగస్ అని చెప్పేసి ఇతరుల్ని చెప్పడం, ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా విత్ ఇన్ డినామినేషన్స్ ఈ పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి భారతదేశంలో, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని, ఆంధ్ర వివేకం లూథరన్ చర్చ్, 9 లూథరన్ చర్చెస్ ఉన్నాయి ఇక్కడ, అలాగే బ్యాప్టిస్ట్, సిబిసిఎన్సి, ఏవిఎం చర్చెస్, పెద్ద చర్చెస్ ఉన్నాయి, జీడిఎం అనేటువంటి చర్చెస్ ఉన్నాయి. ఈ చర్చెస్లో స్ట్రక్చర్లో పైన ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా నిజమైనటువంటి విశ్వాసులు కాదు, భక్తులు కాదు. సోకాళ్ళ బిషప్స్ లేదా నాయకులుగా ఉండేటువంటి వాళ్ళే స్వచ్ఛమైన సువార్తకు ఆటంకంగా ఉన్నారు. చాలా ఘోరంగా క్రైస్తవ సంస్థల వారి చేతులతో వారే ధ్వంసం చేస్తున్నారు. ఎవరో వచ్చే కలదు, వీళ్ళే క్రైస్తవ సంస్థని, క్రైస్తవ విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు. అది పాస్టర్స్ తెలుసు కూడా మాట్లాడరు, అలాంటి వాళ్ళనే ఓట్లేసి ఎన్నుకుని
పైన కూర్చోబెట్టి వారితో దుష్టమైనటువంటి పనులు చేయిస్తున్నారు. ఈరోజు ఎన్నో వందల వేల స్కూల్స్, నేను ఒక మిత్రులతో మాట్లాడుతున్నాను, లూథరన్ చర్చి ఆంధ్రప్రదేశ్లో 1200 స్కూల్స్ ప్రభుత్వానికి ఇచ్చేసింది 1951లో. ఆయన ఏమన్నాడంటే, అన్న ఇంకా ఎక్కువ స్కూల్స్, ఇంకా ఎక్కువ స్కూల్స్, 9000 స్కూల్స్ దాకా మా సిబిఎస్ఈ అని ఇచ్చేసిందని చెప్పాడు. అంటే మీకు మనవి చేసుకున్నది ఏంటంటే, భారతదేశ క్రైస్తవ సంఘాల్లో ఉండేటువంటి వ్యక్తులు, ఎలాంటి వ్యక్తులు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తున్నారో, వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే, దేవుని సువార్తకి ఆటంకంగా ఉన్నారు, సిగ్గు లేదండి. ఏమాత్రం సంకోచం లేకుండా దేవుని సువార్తను ఆటంకం కలిగిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఉండేటువంటి విశ్వాసాలకు కూడా అవగాహన లేదు, వారు పండించుకోరు. నిజంగా మనమే స్టంబ్లింగ్ బ్లాక్. ఆ రోజున స్టంబ్లింగ్ బ్లాక్ అనేటువంటి ఆటంకం అనేటువంటి పదం యూదులకు ప్రత్యేకంగా రాయబడింది, కానీ యూదులు కాదు, ఈరోజు క్రైస్తవులే క్రైస్తవులకి ఆటంకంగా, దేవుని సువార్తకి ఆటంకంగా ఉన్నారని మనం గమనించాలి. రెండోది ఏంటంటే, దేవుణ్ణి మహిమపరచడానికి కానీ దేవుని ప్లీజ్ చేయడానికి కానీ, యు నాట్ ప్లీజింగ్ గాడ్. దేవునికి ఇది సంతోషకరమం అవుతుంది, ఇట్ ప్లీజెస్ గాడ్, కాబట్టి ఈ పని చేయాలి మనం అని అనుకోవడం లేదు ఈ పదవుల్లో లేదా అధికారంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు. మనుషుల్ని సంతోషపెట్టడానికి, మనుషుల్ని ఆనంద పెట్టడానికి, ఎవరినో సంతృప్తి చెందేలా చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం దీన్ని ఖండిస్తుంది. ఈరోజు ఈ దశలోనికి రాసిన పత్రికలో ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన యూదులు చేసేటువంటి కార్యక్రమాల గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు 14వ వచనం నుంచి, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించుతుంది. యూదులు ఏ విధంగా అయితే శ్రమలు పెట్టారో, సొంత దేశంలో కూడా మీ మీ దేశాల్లో కూడా అలాంటి శ్రమలే అనుభవిస్తూ ఉన్నారు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారను మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. చివర ఒక శాపగ్రస్తమైన మాట, దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చాను. అంటే అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడే వారి మీద ఉగ్రత వచ్చేస్తారు. ఎవరైతే దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నారో, ఆ పనులు చేయడమే ఉగ్రత వాడి మీదకి వచ్చింది, వేరే ఉగ్రత ఇంకే రానక్కర్లేదు. అందుచేత దేవుని యొక్క కార్యక్రమాలని, దేవుని యొక్క సువార్త వ్యాపని ఆటంకపరిచేటువంటి వారు ఈరోజు క్రైస్తవ సంస్థలు నిర్వీర్యమైపోతే ఒక క్లాస్ చెప్తాను ఏం చేసుకుంటామన్నాడు ఆయన. ప్రాపర్టీస్ అని కాదక్క, దేవుని సువార్తకు సాధనాలుగా ఎంచుకున్నటువంటి ఈ యొక్క సాధనాలని ఈరోజు ధ్వంసం చేసేస్తాం. స్కూల్స్ అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, లేదా ఇతరత్ర అనాథ ఆశ్రమాలు కానివ్వండి, చారిటీ యాక్టివిటీస్ కోసం ఏవైతే పెట్టుకున్నామో వాటన్ని కూడా ధ్వంసం చేసేట నాయకత్వం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వీళ్ళకి ఏమాత్రం ఒక్కొక్క చిన్న గిచ్చినట్టు కూడా ఉండదు అన్నమాట. ఈరోజు ప్రజలు దాన్ని గమనించాలి, చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే ఆరాధనలోకి వచ్చి వెళ్ళిపోతేనే చాలు అనుకునేటువంటి క్రైస్తవులకి మనం చేస్తాం. వాట్ ప్లీజెస్ గాడ్ అనేటువంటిది మీరు ఆలోచించాలి. దేవునికి ఇష్టమైనది ఏమిటి అని ఆలోచించాలి. దేవునికి ఇష్టం కానిది ఏంటి అనేటువంటిది మనం ఆలోచించాలి.
కానీ మనం అలాగ ఆలోచించు. ఇక్కడ ఏవైతే కొన్ని అబద్ధ బోధకులు చెప్తున్నారో వాటిని మనం నిజం అనుకుంటున్నాం. అంతేకాని నిజంగా దేవునికి ఇష్టమైనది ఏమిటి, వాక్యం ఏం చెప్తుంది, ఈ వాక్యం ఎప్పుడు మనం చదువుకోం, యూదులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో మనం పట్టించుకోం, యూదులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో ఎలా చేశారో పట్టించుకోం, అలాగే అన్నిలో యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు అది పట్టించుకోం. ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతున్నాం, చాలా బాగుంది అనుకుంటారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. దేవునికి ఇష్టం కానటువంటి పనులను మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఆ విధంగా లేవని ఈ వాక్యంలో పౌలు ఇప్పుడు రాసుంటే కనుక పక్కన క్రైస్తవులు కూడా చేర్చేవాడు, యూదులు అన్ని జనులు క్రైస్తవులు అనే మాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది, దేవుని వాక్యాన్ని పునర్క్షంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎవరు దేవుని సేవకి ఆటంకంగా ఉన్నారు, మనం మన వైఖరి మన యాటిట్యూడ్, నాకేం తెలియదండి ఆరాధనకు చెడిపోతాను అని అనుకుంటే కనుక మరి అది నీకు బాగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున్న లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంటుందేమో మనం పరిశీలించుకోవాలి. సువార్తకి ఆటంకంగా నువ్వు కూడా ఉన్నావు, నువ్వు దొంగల్ని ద్రోహుల్ని అబద్ధ బోధకుల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, అలాంటి విశ్వాసం ఉన్నావేమో పరిశీలించుకోవాలని మీకు మనవి చేస్తూ పోగుస్తున్నాను.